హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ స్ఫాట్స్. రీసెంట్గా నాకు ఎస్టర్డే నైట్ అయితే ఒక లింక్ అయితే వాట్సాప్లో వచ్చింది. ఇది మా ఫ్రెండ్ పంపించారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ల్యాప్టాప్ సపోర్ట్ 2023 అని అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ద అప్లికేషన్ ఫర్ ద స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ అంటేది 2020-2023 ఇస్ అవైలబుల్ అని అయితే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కింద లింక్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2023 9,60,000 స్టూడెంట్స్కి అయితే ల్యాప్టాప్ అయితే అందరికీ అందుబాటులో ఇస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ అప్లై హియర్ అని ఉంది కదా, అసలు ఈ లింక్ ఏంటి, ఇది నిజంగా రియలా ఫేకా, అసలు దీని ద్వారా మనకి నిజంగా ల్యాప్టాప్ అందిద్దా అనే విషయం అయితే ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతున్నా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి పంపించండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్లూ కలర్లో ఒక లింక్ ఉంది కదా, ఫ్రీ ల్యాప్టాప్స్ అని. సో స్టూడెంట్స్ ఫ్రీ ల్యాప్టాప్స్ కూడా ఒక లింక్ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే అయితే ఒక సైట్కి అయితే తీసుకెళ్తుంది ఇది. ఇక్కడ మనం లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ ల్యాప్టాప్స్ ఫర్ స్టూడెంట్ అని రాసింది కదా, ఎడిషన్ వచ్చేసి 2023 అని రాసింది. ఇదంతా పైన ఉన్న మ్యాటర్ అయితే జస్ట్ ఫోటోషాప్ అనమాట. చూడొచ్చు మీ ఫోటో, ఇది ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది గూగుల్లో అయితే. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ల్యాప్టాప్ సపోర్ట్ 2023 అని అయితే ఇచ్చారు. ఇక్కడ బి పార్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ స్టూడెంట్ దట్ విల్ రిసీవ్ ఏ ల్యాప్టాప్ అంట. మనం ఇక్కడ చూడొచ్చు మనం దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకు తప్పకుండా ల్యాప్టాప్ అయితే దొరికే అవకాశం ఉంటుందంట, మనం ఇంకా నేర్చుకునే అవకాశం బాగుంటుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్ 1 ఆప్షన్ 2 అయితే రెండు ఇచ్చారు. ఇక్కడ ఫుల్ నేము, మొబైల్ నెంబరు అండ్ ఎడ్యుకేషనల్ లెవెల్ అయితే ఏది ఉందో అది పెట్టుకోవాలంట. సో ఇవన్నీ నేను ఫిల్ చేస్తానన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేస్తే మనకు తెలుస్తుంది. సో నేను ఏదో ఒకటి ఎడుతున్నా పేరు. ఇక్కడ ఫుల్ నేమ్ కాడ మీ పేరు అయితే ఎంటర్ చేయండి, జస్ట్ నేను చెప్తున్నా అంతే. ఇక్కడ పేరే ఎంటర్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత అయితే మీ ఎడ్యుకేషన్ లెవెల్ అని ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ కాడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సెకండరీ హై స్కూల్, అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, పిహెచ్డీ, కాలేజ్, హై స్కూల్ అని ఉంది. మీరు ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ అయితే క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్గా అయితే పెట్టండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఏ ల్యాప్టాప్ కావాలో బ్రాండ్ కూడా ఇచ్చారు, లెనోవా, డెల్లా, హెచ్పియా, తోషిబా, హెచ్సిఎల్ఆ, ఆసెస్ఆ. మనకి దీంట్లో ఏది కావాలనేది అది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఆసెస్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ సెలెక్ట్ ఏజ్ రేంజ్ అంట, అంటే మన ఏజ్ ఎంత అనేది దీంట్లో చూసుకోవచ్చు. సో ఇది 10-20 22-25 25-35. ఇక్కడ చూడండి ఎంత ఏజ్ ఉందో మీరు చూసుకోవచ్చు. 50 వరకు ఛాన్స్ ఉందని అయితే రేంజ్ ఇచ్చారు ఇలా. మరి ఇలా స్టూడెంట్స్కి అని చెప్పి 50 వరకు ఎలా ఇస్తున్నారు నాకు అర్థం కావట్లా. హాఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళకి కూడా ఇస్తారేమో, మేబీ, నాకైతే తెలీదు. సో చూద్దాం మనం 22-25 అనే అప్లై చేసాం. గెట్టింగ్ దిస్ క్వశ్చన్ రైట్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చారు కదా, దీనికి ఆన్సర్ అయితే మనం కరెక్ట్గా ఇవ్వాలి. 5+4-2 అని అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఆ టోటల్ మీరు లెక్కేసుకోండి, 7 వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. మనం 7 క్లిక్ చేయగానే నెక్స్ట్ క్లిక్ చేసా. మనం ఇక్కడైతే చూసుకోవచ్చు టిల్ టుడే అంటే ఇక్కడ లెక్క వస్తుంది చూసారా, 72,900 ఆ లెక్క ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. అంటే అంతమందికి వచ్చేస్తున్నట్టు అయితే వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ టేక్ అన్ అడ్వాంటేజ్ ది సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా, అంటే మనది ఉందా లేదని చెక్ చేసుకోమని అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం కన్ఫర్మ్ అని ఇక్కడ చెక్ అని ఉంది కదా. సో మన మొబైల్ నెంబర్ అయితే దీనికి ఎలిజిబుల్లా కాదని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇది ఏ గవర్నమెంట్ స్కీమ్ అయితే కాదనమాట. ఫ్రీగా ల్యాప్టాప్స్ ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇండియన్స్ ఒక్కరు లేడు. ఇక్కడ క్లిక్ చే కింద కామెంట్స్ చూడండి, ఇండియన్స్ ఒక్కరు లేడు. ఇదేదో ఫారిన్ సర్వీస్ ఆఫ్రికా వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు దీంట్లో మొత్తం, ఇండియా వాళ్ళు అయితే ఒక్కడో లేడు. సో మనం చెక్ అనే ఆప్షన్ కూడా ఒకసారి క్లిక్ చేస్తాను. ఇదైతే 100% నా ఫేక్ అని అయితే తెలుసు, సో రియల్ అయితే కాదు. సో మీకు చూపించాలని పూర్తిగా చూపిస్తున్నా. ఇక్కడ మన నేమ్ అయితే ఏదో ఒకటి ఇచ్చేయండి, ఏదో ఒకటి సంథింగ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే సరదాగా. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్సా, బిజినెస్ పర్పస్, అదర్ పర్పస్ అని అడిగారు. సో ఎడ్యుకేషన్ పర్పస్ అని అయితే ఎట్టి రిక్వెస్ట్ అయితే పెట్టండి. సో రిక్వెస్ట్ పెట్టిన వెంటనే ఇక్కడ మనకైతే ఇది వాట్సాప్లోకి అయితే తీసుకెళ్ళదు. ఇక్కడ 50% ఇలా లింక్ అవుతుంది కదా, 100% కంప్లీట్ అయిన తర్వాత వాట్సాప్లో తీసుకెళ్ళదు చూడండి. సో కన్ఫామ్గా ఇక్కడ చూసారా షేర్ అనే బటన్ ఇచ్చాడు. ఇలాంటి రీసెంట్గా కాకుండా నేను ప్రీవియస్ చాలా వీడియోస్ అయితే చేశాను వీటి గురించి. సో ఇవి లింక్స్ అనేవి అన్నోను సైట్స్కి అయితే తీసుకెళ్తే సో మన డేటా ఏదైతే ఉందో దానికైతే మనల్ని తీసుకుంటాయి అన్నమాట. మొబైల్ డేటా ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చేసాం కదా. సో ఆ డేటా మొత్తం వాళ్ళు అప్లై చేసుకుంటే మన ఈ డేటా పర్సనల్ డేటా అయితే తీసుకుంటారు. సో నేనైతే ఫేక్ ఇది ఇచ్చాను మీకు తెలియడం గురించి.
సో ఇక్కడ చూడండి 15 ఫ్రెండ్స్కి 5 గ్రూప్స్కి అయితే పంపించాలని అయితే చెప్పారు. ఇక్కడ వ్యాలిడ్ గ్రీన్ అవ్వాలని అయితే అది ఫిల్ అవుద్దని తెలుసు కదా మీకు. ఆన్లీ వాట్సాప్కి వెళ్తే చాలు ఇది ఫిల్ అవుతూ ఉంటుంది, ఇంకో 50% మీరు పంపించినా పంపించకపోయినా. తర్వాత యూ విన్ ద ల్యాప్టాప్ అని అయితే ఇలాగ ఒక ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇలాంటి లింక్స్ అయితే వాట్సాప్లో చాలానే వస్తాయి. సో ఇవన్నీ ఫేక్ అనమాట. మన డేటా ఏదైతే ఉందో మన పర్సనల్ డేటా వాళ్ళైతే యాక్సెస్ చేయడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి లింక్స్ని అయితే ఎవరు నమ్మకండి. ఫ్రీ ల్యాప్టాప్ గవర్నమెంట్స్ ఎప్పుడు ఇవ్వదు. సో ఒకవేళ ఇస్తుందంటే దానికి రీజన్ కూడా ఉంటుంది. ఏ ఎలక్షన్ అప్పుడు స్టూడెంట్స్కి హామీలు ఇచ్చడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఏ గవర్నమెంట్ మనకి ల్యాప్టాప్స్ అయితే పెద్దగా ప్రొవైడ్ చేయట్లేదు. ఇలాంటి లింక్స్ ఎవరు ఓపెన్ చేయకుండా ఉండడానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.